నా పేరు విజయలక్ష్మి అండి. మేము కడప నుంచి వచ్చాము. మా ఫాదర్ నేము కే ఈశ్వర్ రెడ్డి. ఆయనకు ముందు నుంచి ప్రాబ్లం ఏమైంది ఫస్ట్ తెలియలేదు. ఆయన కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లంతో ఉండేవాడు. తర్వాత మేము తిరుపతిలో చూపించుకున్నాము. చూపిస్తే అక్కడ లంగ్స్లో వాటర్ చేరిందని చెప్పారు. కొద్దిగా ఇమీడియట్గా హైదరాబాద్కి వెళ్తే బాగుంటుందని చెప్పారు. సో మేము ఇంటికి దగ్గరగా అన్నట్టు ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు ఫస్ట్ ఉరక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నామని డైరెక్ట్గా ఐసీయూలోకి పెట్టారు. ఏంటి ప్రాబ్లం అవన్నీ ఏం చెప్పలేదు. తర్వాత ఒక 1 వీక్ అలాగే ఐసీయూలో ఉండేవారు. తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ సార్ని పల్మనాలజీ గారిని ఏమైంది అది అంటే ఆంకాలజీ డిపార్ట్మెంట్కి కలవండి అని చెప్పారు. ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు అంటే లోపల ఫాదర్కి వాటర్ చేరింది, అది ట్యూమర్గా తిరుక్కునింది, క్యాన్సర్ అని అప్పుడు చెప్పారనమాట. ఏఐజీ హాస్పిటల్లో మాలాగానే వేరే సఫర్ అయిన పేషెంట్ వాళ్ళు నెంబర్ ఇచ్చెళ్ళారు, ఇట్లా ఆసిమెంటిన్ ట్యాబ్లెట్ ఉన్నాయి, ఎవరికన్నా కావాలంటే కాల్ చేయండి. వాళ్ళకు కాల్ చేస్తే సేమ్ మాలాగా మేమేమేమి ఎఫెక్ట్స్ అయ్యామో అట్లా వాళ్ళు కూడా జరిగినట్టని చెప్పారనమాట. ఇలా హాస్పిటల్ వల్ల మేము చాలా డ్యామేజ్ అయ్యాము, మా మదర్కి ఇలా అయ్యింది, 18 మంత్స్ ట్యాబ్లెట్ యూజ్ చేసినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది, సో ఆయుర్వేదం చూపిస్తున్నాము, ఆయుర్వేదం నుంచి చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి, మీరు ఒకసారి ట్రై చేయండి అన్న. సో మాకు అప్పటికి మా ఫాదర్ కొంచెం వీక్గా ఉన్నా కానీ మేము నవంబర్ మంత్లో ఇక్కడికి వచ్చి చూపించాము డాక్టర్ గారికి. డాక్టర్ గారు చూసి కొంచెం అడ్వాన్స్డ్గానే ఉందండి, హోప్ ద బెస్ట్ అని, వాడండి ఏం కాదు అని చెప్పారు ధైర్యంగా. సో ఇప్పటి వరకు మేము ఇది 6th మంత్ అండి వాడుతున్నాము. మొన్న రీసెంట్గా పెట్ స్కాన్ చేయించుకున్నాము, ట్యూమర్ అనేది కంప్లీట్గా 90-95% తగ్గిపోయిందని చెప్పారు. చాలా హ్యాపీగా కూడా ఉంది. ఫుడ్ కొంచెము మార్నింగ్ టైం అంతా నార్మల్గా టిఫిన్ యాజ్ యూజువల్గా తింటారు, దోశ ఇడ్లీ జస్ట్ కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటారు, మధ్యలో 2 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ తాగుతారు. ఆఫ్టర్నూన్ అలా వచ్చి రాగి సంగటి ఏదైనా ఒక 2 or 3 కర్రీస్ అలా తింటారు, డ్రై ఫ్రూట్స్. నైట్ వచ్చి ఈ జావలు తాగుతారనమాట, కొర్రలు ఆర్కలు మిల్లెట్స్ జావలు తాగుతారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా బాగుందండి ఫాదర్కి. మెడిసిన్స్ వాడకముందు ఫాదర్ కొంచెం బాగా డల్గా ఉండేవాడు. మేము కొంచెం పాజిటివ్ వైబ్స్తోనే మెడిసిన్స్ స్టార్ట్ చేసాము. తర్వాత నిదానంగా వాడే కొద్దీ ఫాదర్కి కూడా బాగా ఇది అనిపించింది. ఫ్రమ్ జనవరి నుంచి కూడా చాలా బాగుంది మా ఫాదర్కి. ఇప్పుడైతే చాలా బాగా మంచి రెస్పాన్స్ కనిపిస్తుందండి. పునర్జన వారికి, ఆయుర్వేద వాళ్ళకి నా తరపున ధన్యవాదాలండి.